ఉన్న వ్యవస్థలో ఉన్న అధికారులందరూ కూడా ఈరోజు కూడా వాళ్ళే ఉన్నారు కదా. ఇది చూస్తుంటే మంత్రి గారితో మాకు జరిగిన సమావేశంలో మాకు చాలా బాధ కలిగించింది. ఎక్కడంటే కేవలం దుష్ప్రచారాని కోసం, రాజకీయ లబ్ధి కోసం, ఒకరిపైన ఒకరు బురద జల్దాని కోసం అంతేగాని మన రైతాంగం గురించో, మన రాష్ట్రం గురించో, మన ప్రజల కోసమో నిజాయితీగా మాట్లాడిన ఒక్క మాట కూడా లేదు ఈ 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. మీలో ఆ నిజాయితీ లేదు కాబట్టి, మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కేవలం మీ కేసుల గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి, మీరిచ్చే రిప్రజెంటేషన్స్ ఆ ప్రభుత్వం ఖాతరు చేయలేని పరిస్థితుల్లో తీసుకొచ్చిన ఘనత ఎవరిది అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. మీ నిర్వాహకం వలన కాదా, మీరు మీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ వలన నిధులు మళ్లిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజున ఒక నిర్ణయం తీసుకుని ముందుగానే మేము నిధులు రిలీజ్ చేయం, మీరు పనులు పూర్తి చేసి మాకు బిల్స్ ఇవ్వండి, మేము వాటికి ఖచ్చితంగా రీఇంబర్స్మెంట్ ఇస్తామనే మాట మీరు వాళ్ళు అన్నప్పుడు ఎందుకు మీరు నిలబెట్టుకోలేకపోయారు? ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? కొత్త పథకం పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పాపాల గురించి కొత్త పథకం పెట్టాలి. ఆ పథకంలో మొట్టమొదటిది పోలవరం ప్రాజెక్ట్ తీసుకురావాలి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల నుంచి ప్రకృతి కూడా సహకరించలేదు, ప్రజలు పాపం ఎన్నో కష్టాలు గురవుతున్నారు, ఎన్నో జిల్లాల్లో ప్రజలు పాపం ప్రతి ఒక్కరు కూడా పోలవరం పోయి చూసి రాలేదు కదా. నిజంగానే మీరు చూపించిన ఫోటోలు చూసి ప్రాజెక్ట్ పూర్తవుతుందనే నమ్మకంలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. జనసేన పార్టీ కూడా మేము ఎప్పుడు కూడా విమర్శించలేదు ఈరోజు వరకు పోలవరం ప్రాజెక్ట్ గురించి. పూర్తిగా చేయండి, పూర్తి చేయండి, తొందరగా పూర్తి చేయండి, మేము రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం తప్ప మాకు దీంట్లో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన లేదు. కానీ మొన్న కేంద్ర మంత్రి గారితో సమావేశమైనప్పుడు మాకు తెలిసిన వివరాలు చూసి చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి దయచేసి ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టే త్వరితగిన పూర్తి చేసి జాతీయ ప్రాజెక్టుగా దీన్ని ఏ రోజైతే మన చట్టంలో ఆ రోజు పొందుపరిచామో ఆ స్ఫూర్తి నింపే విధంగా పోలవరాన్ని మరొకసారి ఒక నేషనల్ ప్రాజెక్టుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున, జనసేన పార్టీ తరఫున. ఈ విషయాల్ని ఈరోజు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇది చాలా పెద్ద మోసం. కాంట్రాక్టర్లను మార్చి రివర్స్ టెండరింగ్ అని చెప్పి, పోలవరం అయిపోతుందని చెప్పి ఇన్ని డేట్లు ప్రకటించి వచ్చే మాసానికల్లా మీకు నీళ్ళు అందిస్తామని పదే పదే ప్రకటనలు చేసుకుని శాసనసభలో సమయాన్ని వృధా చేసి చర్చలో ఎవరు పాల్గొనివ్వకుండా ఈ విధంగా వాళ్ళు ప్రకటనలు చేసుకుని మోసం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్న ఆలోచన విధానం పూర్తి స్థాయిలో నమ్మకం పోయింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకి అంకితం చేసే రోజులు ఎప్పుడు వస్తాయని మనం కూడా ఒక ఆలోచనతో బాధతో ఎదురు చూస్తున్నాం. దీనికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అసమర్థత పాలన వలన, నిజాయితీగా వాళ్ళు మాట్లాడలేని పాలన వలన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేశారు. దీన్ని జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, నెల రోజుల్లోపే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటించి పోలవరం గురించి పూర్తి స్థాయిలో సమీక్షించుదామని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ ప్రాజెక్ట్ని